నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు యాక్ట్ న్యూస్ లోని ముఖ్య అంశాలు జాతీయ జెండా రూపకర్త పింగళి ఈ నెల 2న జయంతి సందర్భంగా ప్రత్యేకం ప్రజలకు తీరని ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లింది వేగేసిన ధ్వజం బాపట్లలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం సంతోషం మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు వారి కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో చాటిన మహనీయుడు పింగళి ఈ నెల 2వ తేదీన జయంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం మన దేశ త్రివర్ణ పతాకానికి రూపం ఇచ్చిన సృష్టికర్త పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బట్టపెనవర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2వ తేదీన పింగళి జన్మించారు తొలి నుంచి జాతీయ భావాలను పుణికిపుచ్చుకున్న పింగళి ఎన్నో స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు జాతి అస్తిత్వానికి చిహ్నమైన జాతీయ జెండాకు రూపకల్పన చేసిన తెలుగువాడు పింగళి కావడం మనందరికీ గర్వకారణం జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు ఆయన రూపొందించిన జాతీయ జెండా స్వాతంత్ర సమరములో ఎందరికో స్ఫూర్తిని రగిలించింది జెండా రూపకల్పన కోసం వెంకయ్య ఎంతో శ్రమించారు అనేక దేశాల జెండాలను పరిశీలించారు భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే గ్రంథాన్ని కూడా రచించారు పింగళి ఒక గొప్ప దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆంగ్లో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు 1913 బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో పింగళి వెంకయ్య పాల్గొన్నారు 1916 లక్నోలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పింగళి రూపొందించిన జెండాను మొట్టమొదటిసారిగా ఎగురవేశారు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన రూపొందించిన జెండా రెపరెపలాడుతూ ఉంటుంది మన జాతీయ జెండాకు రూపకల్పన చేసిన పింగళిని భారతదేశం సదా స్మరించుకుంటూనే ఉంటుంది ఎదనిండా గుండెనిండా మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో చాటిన మహనీయుడు పింగళి పాశ్చాత్య దేశాల్లో సైతం అబ్బురపరిచిన మహనీయుడు ఆయన మన దేశ త్రివర్ణ పతాకానికి రూపం ఇచ్చిన సృష్టికర్త పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2వ తేదీన పింగళి జన్మించారు తొలి నుంచి జాతీయ భావాలను పుణికిపుచ్చుకున్న పింగళి ఎన్నో స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు జాతి అస్తిత్వానికి చిహ్నమైన జాతీయ జెండాకు రూపకల్పన చేసిన తెలుగువాడు పింగళి కావటం మనందరికీ గర్వకారణం జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు ఆయన రూపొందించిన జాతీయ జెండా స్వాతంత్ర సమరంలో ఎందరికో స్ఫూర్తిని రగిలించింది జెండా రూపకల్పన కోసం వెంకయ్య ఎంతో శ్రమించారు అనేక దేశాల జెండాలను పరిశీలించారు భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే గ్రంథాన్ని కూడా రచించారు పింగళి ఒక గొప్ప దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆంగ్లో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు 1913 బాపట్ జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో పింగళి వెంకయ్య పాల్గొన్నారు 1916 లక్నోలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పింగళి రూపొందించిన జెండాను మొట్టమొదటిసారిగా ఎగురవేశారు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన రూపొందించిన జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది మన జాతీయ జెండాకు రూపకల్పన చేసిన పింగళిని భారతదేశం సదా స్మరించుకుంటూనే ఉంటుంది జై హింద్
మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణపై గవర్నర్ ఆమోదం తెలియజేయడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయమై గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గం నిజాంపట్నంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల మండలం అప్పికట్లలోని దేవస్థానానికి ప్రభుత్వ పరంగా తన వంతు నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందించిన మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి చెందడం బాధాకరమని అప్పికట్ల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎనగంటి రవికుమార్ అన్నారు. ప్రభుత్వ పరంగా అనేక దేవస్థానములకు మాణిక్యాలరావు హయాంలో ఎంతగానో అభివృద్ధి చేశారని, అదే కోవలో అప్పికట్ల దేవస్థానానికి పూర్తి సహకారాన్ని అందజేయడం జరిగిందని ఎనగంటి గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తనతో ఎంతో సన్నిహితంగా మెలిగిన మాణిక్యాలరావు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎనగంటి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను, ఆంక్షలను పక్కన పెట్టడమేనని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగిసిన నరేంద్ర వర్మ తెలిపారు. అహంకార పాలకుల స్వప్రయోజనాలకు కొమ్ము కాసేలా ఉన్న ఈ బిల్లులను ఆమోదించడాన్ని ఒక దురదృష్టకరమని అన్నారు. 2 బిల్లులపై శాసనమండలి అనుమతి లేదు, శాసనసభలో ఏకగ్రీవం కాదు. పైగా సెలెక్ట్ కమిటీ ముందు ఈ 2 బిల్లులు ఉన్నవని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపి ఉన్నారని ఆయన తెలిపారు. 2 బిల్లులపై గవర్నర్ సంతకం పెట్టడం రాజ్యాంగ విరుద్ధ చర్య, ఉన్నత న్యాయస్థానాల వ్యతిరేక చర్య, ప్రజా వ్యతిరేక చర్యగా ఉన్నది. ఈ 2 బిల్లులపై ఉన్నత న్యాయస్థానాలలో అనేక పిటిషన్లు విచారణలో ఉన్నవి. రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వివాదాస్పద బిల్లులను కేంద్ర అటార్నీ జనరల్కు పంపకుండా గవర్నర్ ఎలా సంతకం పెడతారు? జగన్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గారని ప్రశ్నకు గవర్నర్ ఏమి సమాధానం చెబుతారు? ఈ బిల్లులపై సంతకం పెట్టడం కేవలం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వ్యక్తిగత ప్రయోజనానికి మాత్రమే ప్రయోజనం, రాష్ట్రానికి శాపం. విశాఖవాసులు ఆర్థిక రాజధాని కోరుతున్నారు తప్ప ఆఫీసులు మార్చడం కోరుకోవడం లేదు. రాయలసీమ వాసులందరూ వ్యతిరేకిస్తున్నారు. కరోనాతో కేసులు, మరణాలు పెద్ద ఎత్తున పెరుగుతున్న ఈ సమయంలో ఈ అలజడి రేపటం రాష్ట్రానికి బ్లాక్ డే తప్ప మరేదీ కాదు. ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఇటువంటి చీకటి రోజులు ఇంకా ఎన్ని వస్తాయో అని వర్ణించుకుంటూ మనం బ్రతుకు బండిని నిలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ముచ్చటైన రాజధాని, సెంట్రల్ ఫర్ ద ఆంధ్ర, అందరికీ అందుబాటులో ఉండే రాజధాని, అన్ని వర్గాలు కలిసి కలవల రాజధానిగా నిర్మించుకోవడానికి అప్పటి ప్రధాని, మనకి ఇప్పుడున్న ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అమృత హస్తాలతో ఎన్నో నదీ జలాలు, ఎన్నో ప్రాంతాలు మట్టి తీసుకొచ్చి అభిషేకం చేసి మరీ రాజధాని శంకుస్థాపన చేస్తే ఏ ఒక్కళ్ళ మీదో లేదంటే పార్టీ పరంగానో పేరు రాకూడదు అనే ఒక ఏకైక బుద్ధితో విశాఖపట్నంలో 1000 ఎకరాలు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ చేయాలి అనే ఒక దుర్బుద్ధితో రాష్ట్ర రాజధానిని ఈరోజు మార్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే న్యాయ దేవత, మన చుట్టూ ఉన్న ధర్మం ఉన్నాయా లేవా, మనం ఎక్కడ బతుకుతున్నాం, రాక్షస రాజ్యంలో బతుకుతున్నామా అనిపిస్తున్నాడు. తెలుసో తెలియకో ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, దానివల్ల ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళు అందరూ కూడా ఈరోజు నష్టపోయారు. కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, వర్ణం కాదు, పార్టీ కాదు, ఏ ఒక్కళ్ళు కలిపినా కూడా ఇది అన్యాయం అనే మాట్లాడే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది.
ఆ విధానానికి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు రాష్ట్రాన్ని హైకోర్టు సుప్రీం కోర్టు కాపాడాల్సిన పరిస్థితి ఈ రోజు మన ముందల ఉంది తప్పనిసరిగా రాజధానికి ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళదు అనే గట్టిగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే పైన పై వాడు మనల్ని నడిపించే వాడు ఒకటి ఉంది మన చుట్టూ ధర్మం ఉంటుంది న్యాయం ఉంటుంది అవి మనల్ని కాపాడతాయని తెలియజేస్తూ అధికారంలో ఉన్న మత్తులో ఉన్న ప్రభుత్వాన్ని ఖండిస్తూ మన రాజధాని ఎక్కడికి వెళ్ళదు అని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా థాంక్యూ యాక్ట్ న్యూస్ లో చిన్న విరామం మీ భద్రతే మా ధ్యేయం యాక్ట్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి తగిన జాగ్రత్తలు తీసుకోండి కరోనా నుండి రక్షణ పొందండి ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ న్యూస్ కు తిరిగి స్వాగతం బాపట్ల వైసీపీ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు అభిమానులు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ నాయకులు పార్టీ క్యాడరు మా నరాజుడి వారి పైన వాస్తవులు నా మిత్ర బృందం రామకోటి వీళ్ళందరూ కూడా నాయకులు అందరూ కలిసి మరి నరాజుడి వారి పనిలో ఒక పండుగ వాతావరణం ఈరోజు ఏర్పాటు చేసి అలాగే సోదరుడు తమ్ముడు అవినాష్ నాయుడు కూడా ఈరోజు మరి బస్టాండ్ సెంటర్లో నా బర్త్డే సందర్భంగా మరి ఒక వేడుకలాగా జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు చెప్తున్నాను మీరే కాదు ఫస్ట్ వాటిలో ఉన్నటువంటి జాన్ వాళ్ళు కూడా మరి విలియం బుద్ధు జూనియర్ కాలేజీలో కేక్ కటింగ్ పెట్టించారు అలాగే మన వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి సోదరుడు చల్లా రామయ్య గారు కూడా ఈరోజు 11వ వారంలో మరి కేక్ కటింగ్ పుట్టినరోజు వేడుకలు జరుపుతారు అలా ప్రతి చోట కూడా వీధి కూడా మరి ఈరోజు నాకు ఇంత ఘనమైనటువంటి ఆహ్వానాన్ని పలికి నాకు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బాపట్ల పట్టణ వైసీపీ అధ్యక్షుడు వారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కొనపరెడ్డి అవినాష్ గారి నాయకత్వంలో బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారు మరింత ఉన్నత పదవులు ఆరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బాపట్లలో పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు కన్నూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ హైదరాబాద్ నుంచి మళ్ళీ విడిపోయి మళ్ళీ ఆంధ్రాకి వచ్చాం ఈ పరిస్థితులు రాబోయే రోజుల్లో మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఈ ప్రాంతం జరగలేదు మాకు సపరేట్ రాష్ట్రం కాదు ఇంకోళ్ళు అడగకుండా ఉండే ఉద్దేశంతో మరి వారు సీటు ఎక్కిన వెంటనే మూడు ఒక రాజధాని కాదు మూడు రాజధానులు ఉండాలా ఆంధ్ర రాష్ట్రం నలువైపులా కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ప్రాంతంలో వాళ్ళు కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మూడు రాజధానులుగా ప్రపోజల్ పెట్టడం జరిగింది దానికి నిన్న జరిగినటువంటి మీ సమావేశంలో మన రాష్ట్ర గవర్నర్ గారు మరి మూడు రాజధానులకి ఆమోద ముద్ర వేయడం జరిగింది చాలా శుభసూచకమైన పరిణామం సందర్భంగా ఈ రోజున మరి మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసుకొని మరి మూడు రాజధానులు అభివృద్ధి చేయడం కొరకు గవర్నమెంట్ ఇచ్చిన తీర్మానం దీనికి ఆమోదానికి మనం అందరూ కూడా మద్దతు పలుకుదామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పాలాభిషేకం మరి పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం బాపట్లలో పలు చోట్ల బక్రీద్ వేడుకలు నిర్వహించారు పరిమిత స్థాయిలో మసీదుల్లో ప్రార్థనలు జరిపారు అనంతరం పేదలకు వస్త్రదానం కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు బాపట్లలో పలు చోట్ల బక్రీద్ వేడుకలు నిర్వహించారు పరిమిత స్థాయిలో మసీదుల్లో ప్రార్థనలు జరిపారు
అనంతరం పేదలకు వస్త్రదానం కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి నెల 2వ తేదీ నుంచి ఆన్లైన్ బిల్లింగ్ విధానం ప్రవేశపెడుతున్నట్లు బాపట్ల విద్యుత్ శాఖ ఏఈ పెరుగు శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. బాపట్ల పట్టణ విద్యుత్ వినియోగదారులకు నమస్కారం అండి. ఈ నెల ఆగస్టు నెలలో తీసేటువంటి మీటర్ రీడింగ్లన్నీ కూడా ఆన్లైన్ మీటర్ రీడింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ మీటర్ రీడింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే వినియోగదారులకి మీ ఇంట్లో బిల్లు తీసిన వెంటనే ఈ బిల్లు వెంటనే సర్వర్కి అప్పవుతుంది. మీరు పొరపాటున బిల్లు పోగొట్టుకున్నా సరే ఈరోజే మీరు వెళ్ళి మా ఆఫీసులో మీ సర్వీస్ నెంబర్ చెప్పి బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంత పూర్వం ఏంటంటే మిషన్ తీసుకెళ్ళి ఒక 2 రోజులు రీడింగ్ తీసిన తర్వాత సర్వర్ తీసుకొచ్చి ఆ మిషన్ అప్ చేసిన తర్వాత దాకా కూడా ఆన్లైన్లోకి వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే వెంటనే మీ ఇంట్లో రీడింగ్ తీసిన ఆ మరుక్షణమే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. కనుక వినియోగదారులు గమనించాలి. అలాగే యాక్యురేట్గా బిల్లింగ్ జరుగుతూ ఉంటుంది, స్కాన్ చేస్తా ప్రతి బిల్లు కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. అందువల్ల బిల్లులో ఉన్నటువంటి తప్పులు కూడా ఏమైనా తప్పులు కూడా తొలగకుండా ఉంటాయి. కనుక వినియోగదారులకు అన్ని విధాలుగా ఈ బిల్లింగ్ విధానం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మా ఈ గారు అన్నమయ్య గారు అట్లాగే ఏఓ గారు కూడా పాల్గొని ఈ సిస్టమ్ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ జెండా రూపకర్త పింగళి ఈ నెల 2న జయంతి సందర్భంగా ప్రత్యేకం. ప్రజలకు తీరని ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లింది, వేగేసిన ధ్వజం. బాపట్లలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం, 3 రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం సంతోషం. యాక్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.